कैमरा साइड कर लेना मम्मी अंदर की नमस्कार ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్లో చౌల్ట్రీని ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది మరి సౌత్ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారు అలాగే ఎంపీ గారు ఎంబివి సత్యనారాయణ గారు అలాగే ఉన్నటువంటి మేయర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా కలిసి మరి ఈరోజు ఈ చౌల్ట్రీని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇది ఎంత కష్టమైనటువంటి పని అనేది మీ అందరూ కూడా చూసే ఉంటారు ఎందుకంటే ఇయన్నీ కూడా ఒక ఆలోచన ఉండాలి ఇయన్నీ కూడా చేయాలంటే ఒక ఆలోచన ఉండాలి అండ్ ఒక ప్యాషన్ తోని చేస్తేనే ఇయన్నీ కూడా అవుతా ఉంటాయి సో అలాంటి పరిస్థితుల్లో మరి గతంలో మీరు చూశారు ఇందాక నేను చూస్తా ఉన్నాను కలెక్టర్ గారు చూపిస్తా ఉన్నారు నాడు నేడు అనేది మనం చాలా స్పష్టంగా చూస్తా ఉంటాం ఎందుకంటే ఇక్కడ ఉన్న మీడియా అన్నలు అందరూ కూడా మీ అందరూ ఎన్నోసార్లు ఈ హాస్పిటల్ కి వచ్చి ఉంటారు కేజీహెచ్ కి అండ్ ఇక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు ఏ విధంగా పాడుబడ్డట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎంత చక్కగా ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా మనం దీన్ని అంచెలంచెలుగా దీన్ని మనం డెవలప్ చేసుకుంటున్నాము మీ అందరూ కూడా మీ సహకారం కూడా ఇస్తా ఉన్నారు సో ఈ రోజు మరి మన జగనన్న నాయకత్వంలో ఈ రోజు చాలా చక్కగా అన్ని హాస్పిటల్స్ రూపుదిద్దుకొని ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉన్నాయి మరి ఈ రోజు ముఖ్యంగా మనం అప్రషియేట్ చేయాల్సిన అంశం ఏందంటే ఈ రోజు 50 లక్షల ఖర్చుతో ఈ యొక్క చౌల్ట్రీని ఈ మనం ఓపెన్ చేసుకోవటము అలాగే బ్యూటిఫికేషన్ కూడా మీరు దారిలో వస్తున్నప్పుడు చూశారు ఈ బ్యూటిఫికేషన్ కి సంబంధించి మరి 30 లక్షలు కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మరి ఈ రోజు మనతో పాటు ఇస్కాన్ వారు ఉన్నారు 20 లక్షస్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది దాదాపుగా ఒక 200 బెడ్డెడ్ ఈ 200 బెడెడ్ చౌల్ట్రీని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము ఒక సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేషెంట్స్తో అటెండెంట్స్ వస్తారో వాళ్ళు బయట ఉండాలంటే అది ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు అలాంటిది మరి చౌల్ట్రీలో ఇక్కడ ఆ సామాన్యుడు వచ్చినప్పుడు ఒక 50 రూపాయలు ఒక మినిమం 50 రూపాయలతో లంచ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడే ఫ్రెషప్ అవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా ఆ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము సో మెన్ ఉమెన్ సపరేట్గా ఉంటుంది సో ఈ అన్ని బ్లాక్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్క అటెండెంట్స్ కూడా వాళ్ళకు అందుబాటులోకి ఈ రోజు నుంచి ఉండబోతా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాము అలాగే ఇదే కాదు మీరు చూసారు ఈ కేజీహెచ్ మన జగనన్న ప్రభుత్వము నాడు నేడులో 600 కోట్లతో దీన్ని మనం అభివృద్ధి చేయబోతా ఉన్నాము కొన్ని పనులు స్టార్ట్ అయ్యి కొన్ని పురోగతిలో ఉన్నాయి కొన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనం స్టార్ట్ చేస్తాము మరి ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వము
చేయగలిగినంతరోజు జగనన్న ప్రభుత్వము మన హాస్పిటల్ కి సంబంధించి చేస్తా ఉన్నారు మరి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇలా వచ్చి ఒక ఒక హెల్పింగ్ హ్యాండ్ గా ఉండడం వల్ల మరింతగా ఇక్కడ ఫెసిలిటీస్ ని మనం ఇంప్రూవ్ చేసుకొని మరింతగా ఇక్కడ వచ్చే పేషెంట్స్ అందరికీ ఎందుకంటే నలుమూలల నుంచి ఇటువైపున ఈ హాస్పిటల్ కి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి చుట్టుపక్కన ఉన్న చాలా మంది జిల్లాలు అటు ఒరిస్సా కావచ్చు అటు వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ కూడా మనకు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సో కాబట్టి ఈ చుట్టుపక్కన ఉన్న జిల్లాలు కూడా ఈ హాస్పిటల్ అనేది ఎంతగానో వీళ్ళందరూ ఆ పేషెంట్స్ ని ఆలకించడం అనేది ఎప్పటి నుంచో కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి సో చాలా పెద్ద ఎత్తున కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు కేజీఎస్ లో ఉన్నాయి కాబట్టి ఇంత 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 మంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇలాంటి ప్రైవేట్ వాళ్ళంటే సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు అలాగే ఇలాంటి కొంతమంది దాతలు ముందుకు రావటం వల్ల మనము మరింతగా దీన్ని బాగు చేసుకోవడానికి ఒకవైపు ప్రభుత్వము మరొక వైపు ఇటువంటి దాతలు రావటం వల్ల మరింతగా ఇది బాగు చేసుకొని ప్రజలకు ఒక మంచి అంబియన్స్ ని ఇవ్వడానికి అలాగే మంచి వైద్యం ఇవ్వడంతో పాటు ఈ వైద్యానికి వచ్చినప్పుడు రకరకాల ఇష్యూస్ తో వస్తారు కాబట్టి ఒక స్ట్రెస్ రన్ అవుతుంటది వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మరొక చక్కటి వాతావరణం అంటే బయట వాళ్ళు కూర్చోవడం గానీ అటెండెన్స్ వచ్చి ఆ ఓపి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపి ఒక మోడర్న్ ఓపిని మనము ఆ ఓపి హాల్ ని క్రియేట్ చేయడం జరిగింది సమ్ టైం బ్యాక్ మనం ఓపెన్ చేసాము అలాగే ఈ బయట వచ్చి కూర్చోవడము ఈ అటెండెన్స్ వెయిటింగ్ హాల్ కావచ్చు అంబియన్స్ కావచ్చు అక్కడ ఫౌంటైన్ దగ్గర గారు మీరందరూ కూడా చూసారు ఒక ఫౌంటైన్ కూడా మనం క్రియేట్ చేసాం ఆ చుట్టుపక్కల వాతావరణము గ్రీనరీ వాళ్ళందరికీ ఎటు ఇబ్బంది లేకుండా ఇంతకుముందు కానీ ఎంత దారుణంగా ఉండేది మీరు చూసారు అలాంటిది మొత్తం అన్ని షెడ్స్ కొట్టించి అక్కడ ఫ్యాన్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసి కొన్ని ఏసీలు ఏర్పాటు చేసి మనము ఆ హాల్స్ని క్రియేట్ చేసి ఒక చక్కటి కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే ఏ విధమైన వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఈరోజు మనము క్రియేట్ చేసుకుంటూ మనము ఎవ్రీ టైం ఏదో ఒకటి తీసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మనకు ముందుకు వెళ్తున్నాము ఈ సందర్భంగా నేను దాతలందరికీ ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్కి సహకరిస్తున్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఎస్పెషల్లీ ఇస్కాన్ వారు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ యాడింగ్ సమ్ వాల్యూ టు వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఐ రియలీ థ్యాంక్ ఇస్కాన్ అండ్ అదర్ పీపుల్ హు హస్ కాంట్రిబ్యూటెడ్ ఆల్ వాట్ ఎవర్ ద పాసిబుల్ సిఎస్ఆర్ ఫండ్స్ ఫ్రమ్ దేర్ సైడ్ అట్ దిస్ టైమ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ బీయింగ్ ప్యాషనేట్ ఇన్ డెవలపింగ్ దిస్ కేజీఎస్ హాస్పిటల్ అలాంగ్ విత్ హానరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫోకసింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ హాస్పిటల్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ సచ్ నైట్స్ ఇనిషియేటివ్స్ అండ్ దీంతోపాటు మన హెచ్పీ సిఎల్ వారు కూడా వాళ్ళు ఒక 2,66,00,000తో వాళ్ళు సిఎస్ఆర్ కలెక్టర్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి మెడికల్ ఎక్విప్మెంట్ కేజీఎస్కి ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చారు సో అదే కాకుండా వాళ్ళు హెచ్పిసిఎల్ వాళ్ళు మళ్ళీ 2.5 crores ఒక 10 అంబులెన్స్లని మన కేజీహెచ్ హాస్పిటల్కి ఇవ్వడానికి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు ఈ హెచ్పిసిఎల్ వారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది చాలా చాలా వాల్యుబుల్ మనీ అండ్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఈ కాంట్రిబ్యూషన్స్తో మనము ఇందాక చెప్పినట్టుగా జగనన్న ప్రభుత్వం ఒకవైపు ఈ ఈ వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ వల్ల మనము ఒక చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవటము ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఒక మంచి నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను మరి ఇక మీ అందరికీ కూడా తెలుసు మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం గ్రామ స్థాయి నుంచి ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ నుంచి తీసుకున్నట్టయితే టెరిషరీ కేర్ వరకు కూడా పూర్తిగా ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు నాడు నేడు అంటూ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హాస్పిటల్స్ని అభివృద్ధి చేసుకుంటూ అప్గ్రేడ్ చేస్తూ కావాల్సినటువంటి నియామకాలు చేస్తూ కావాల్సినటువంటి అన్ని వసతులు అన్నీ కూడా క్రియేట్ కల్పిస్తూ అలాగే నాణ్యమైన మందులు నాణ్యమైన వైద్యము ఉచితంగా ఈ విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచడం అయితేనేమి అన్ని విషయాల్లో కూడా చాలా ఒక పద్ధతిగా ఒక 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 మంచి గుడ్ వ్యూతో ఒక ఒక ఆప్టిమిస్టిక్ వ్యూతో ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలన వైద్య ఆరోగ్య రంగం ఈరోజు పనిచేస్తుండడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎంత ఖర్చైనా పర్లేదు ఈరోజు దేనికైనా వెనకాడకుండా ఈరోజు జగనన్న పాలన కొనసాగుతుంది ఈ విధంగా మనం ముందుకు వెళ్తే మరి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ యెల్లో మీడియా అలాగే ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నాయకులు ఏది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి